నాకు చెప్పండి, గా అటెండర్కు ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా, నీ నడవనికనే చక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావు, ఎట్లకెళ్ళి వస్తావని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే గిన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరేంది, పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊకుంటారా? నువ్వు నువ్వు ఆడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోచుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులయ్యి లాఠీలతో నాలుగు మోకాళ్ళ శిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు, దానికంట సత్యనపవన్ చంపనీకే మాకేమైనా పిచ్చా? నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఇక చిన్నగా మళ్ళీ మొదలుపెట్టిండు సానుభూతి కథ. ఆయన మంచంలో వండుకున్నా, సావు నోట్ల తలకాయ పెట్టినా తెలంగాణ సాధించినా అని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో, సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు. ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిర్రు. ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. మీరే చూసిరు కదా ఆయన నడిచేదిగిన, ఆడ వీల్ చైర్ ఏమి అవసరం ఉన్నదే? ఇక గిట్లున్నది ఆయన కథ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలను నిలువరించి ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాక అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ 1 పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించినాం. అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు. మీకోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా